ఇప్పుడు అంబేద్కర్ పూలే ఇవాళ మిగతా వాళ్లకు రావాల్సినంతగా మిగతా వాళ్ళు కొలుస్తున్నంతగా మొత్తం మెయిన్ స్ట్రీమ్ అంతా ఆ గుర్తింపును ఎందుకు ఇవ్వట్లేదు అంటారు పూలేకు అంబేద్కర్కు? చూడు, మన ఇండియన్ సమాజం, హిందూ సమాజం అంతా ఏదన్నా ఏది కాకుండా ఈ కుల తత్వం అనే మానసిక అడ్డు కూడా ప్రతి దగ్గర ఉన్నది. పూలే పాపం ఆయన కేవలం ఒక కులాని కొరకు చేయలే, విడోస్ కొరకు చేశారు, అగ్రకుల పేదల కొరకు చేశాడు. అండ్ అంబేద్కర్ గారు రిజైన్ చేసింది ఓన్లీ దళితుల కొరకు, ఎస్సీల కొరకు చేయలే. ఆయన క్యాబినెట్ పదవి రిజైన్ చేసింది హిందూ కోడ్ బిల్, అంటే ఉమెన్కు సమాన వాటా ఉండాలనే దాని మీద నెహ్రూ గారు అపోజ్ చేస్తే, బీసీలకు రిజర్వేషన్ కావాలంటే నెహ్రూ గారు అపోజ్ చేస్తే రిజైన్ చేసిండ్రు. మరి ఈ అప్పర్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళ కొరకు ఆయన చేస్తే, రిజైన్ చేస్తే వాళ్ళకు ఎంతమంది ఆయన్ని సరే రాజకీయాల కొరకు దండలేస్తారు, కానీ మానసికంగా ఎంతమంది ఆరాధిస్తారు? అంటే కారణం అదే, దట్ ఈస్ అంటే ఒక ఈ మాకు ఈ కులం అనే గరడ మన సొసైటీలో లేకుంటే మన హిందూ సమాజం, ఇండియన్ సొసైటీ విల్ బికమ్ ఏ వెరీ టాప్ క్లాస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈ గరళం తక్కువ చేయడానికి ప్రయత్నం. నేను బేసికలీ నా ఫిలాసఫీ కూడా క్యాస్ట్లెస్నెస్ సొసైటీని నిర్మాణం చేయటం, కానీ అది ఓన్లీ నినాదాలతో కాదు, ఆర్థికంగా సమతుల్యం తీసుకొస్తే అన్నీ పటాపంచలైతాయి. మోడీ ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ వ్యవస్థలు నడుస్తాయి, వ్యక్తులు కాదు, వ్యవస్థలు నడుస్తాయి. మీరు అనుకుంటారు మోడీ అన్నీ తాను అనుకున్నది చేయగలడు అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? బయట చర్చ ఉంది మోడీ చేస్తున్నారు అని, చేస్తాడు అని. కేసీఆర్ గారు తాను అనుకున్నదాన్ని చేయగలుగుతాడా? లేదు. మీకు నాకు ఇంటర్నల్ విషయం చెప్తా. ఒకసారి మోడీ గారిని 4-5 సార్లు కలిశాను. ఇది బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా 23 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఆయన అన్న మాట తెలుసా? ఒకసారి ఓన్లీ 1-to-1 ఉన్నాను. డాట్సాప్, ఆయన డాట్సాప్ అనే పిలిచాడు. ఎవరు? మోడీ. మోడీ గారు. డాట్సాప్ మై ఆప్కు దిక్తేకే బహుత్ పవర్ఫుల్ దిక్తం. నేనన్నా నేను ఎందుకన్నా, మీరు బీసీ సార్, మీరు బీసీ అనే బీజేపీకి అన్ని ఓట్లు పడ్డాయి. మీరు బీసీ రాజ్యాంగ హోదాకి ఇంత డిలే ఎందుకు చేస్తున్నారు? బీసీ మంత్రిత్వ శాఖకి ఎందుకు ఇవ్వట్లేదు? పూలే గారికి భారతరత్నం ఎందుకు ఇవ్వలేదు అని అడిగిన మంచి మంచి ప్రశ్నలు. మీరు బీసీ కదా, మేము అందరం మా బీసీ ప్రధానమంత్రి అయిందని బయట చెప్పుకుంటున్నాం. డాసా ఆపు ఆపు దిక్నేమే బహుత్ మై పవర్ఫుల్ దిక్తం. ఆజుబాజు కోనాయి ఎక్బార్ దేకో జబ్ తక్ ఆప్ లోగు సడక్ పే నై ఉతర్తే, జబ్ తక్ ఏక్ దో లాఖ్ లోగా ఢిల్లీ మే ఆకే నై బైఠతే, జబ్ తక్ ఆ పోలింగ్ బూత్ మే తుమారా ఇరాదా నై బదల్తే, వాట్ తప్ తక్ కుచ్ నై హో సక్తా. అవునా? అంటే మోడీ మనకు ఓకే, ఆ తర్వాత మీరేమన్నారు మరి? సార్, మీరు బీసీలు మిమ్మల్ని బీసీ ప్రధానమంత్రిని ఓటేశారు పార్టీలకు అతీతంగా. ఈవెన్ సమాజ్వాదీ పార్టీ ఓడేసిండు, ఆడేసిండు, ఈడేసిండు, లెఫ్ట్ వాళ్ళు వేసాడు, రైట్ వాళ్ళు వేసాడు. అంటే మై కర్తం మీరు ఆపలో ఏ కరేతో మీరు ఒక ఆసాన అవుతా, నేను చేస్తా, కానీ మీరందరూ ఇవన్నీ చేస్తే ఇంకా నాకు ఈజీగా అవుతుంది. ఓకే. అట్లనే కేసీఆర్ కూడా అనేక సమస్యలు, అనేక నిర్బంధాలు, అవ్యవస్థలు చాలా ఉంటాయి. కానీ మోడీ మనం బయట మాట్లాడుతున్నంతగా పార్లమెంట్లో ఉంటారు, చూస్తారు కదా మంచి లక్షణం మోడీ లోపల కనపడిన గొప్ప గుణం. చూడు, వారు 24 అవర్స్ పొలిటీషియన్, 24 అవర్స్ ప్యూర్ 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 నథింగ్ లెస్. వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా పాలిటిక్స్ అంతే.